నాకు తెలుగు అకాడమీ చైర్పర్సన్గా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, మా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు అందజేస్తూ, ఎందుకంటే ఈ తెలుగు భాష గురించి నేనే మాట్లాడాలి. ఒక అథారిటీ ఉన్నదాన్ని గనక ఈరోజు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి. అసలు ఏ భాష రాని వాళ్ళు కూడా మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది, ఏ భాష రాని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కూడా. అందువల్ల తెలుగు, ఇంగ్లీషు, కనీసం ఏదో భాష స్పష్టంగా వాళ్ళకి మాకు ఇది వచ్చు అని మాట్లాడితే మనం దాన్ని స్వీకరించవచ్చు, హర్షించవచ్చు. కానీ అలా కాకుండా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటే నిజంగా ఎట్లాంటి పరిస్థితి వచ్చిందా, ఎట్లాంటి నాయకులు మనకు వచ్చారా అనేటువంటిది కలుగుతూ ఉంది. మనం ఫస్ట్ ఒక్కసారి గుర్తు చేసుకుందాం మనం, ఎందుకంటే ఈరోజు నేను తెలుగు అకాడమీ మరి చైర్పర్సన్గా ఉండి కూడా నేను ఎందుకు ఈరోజు వచ్చినటువంటి మార్పుల్లో స్కూల్స్లో ముఖ్యంగా 35% ఈ రాష్ట్రంలో నిరక్షరాస్యత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ నిరక్షరాస్యులందరినీ కూడా అక్షరాస్యులుగా చేయటం కోసం మా ముఖ్యమంత్రి గారు ఒక కంకణం కట్టుకొని 100% కూడా ఎడ్యుకేటెడ్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరును తీసుకురావాలని ఒక పట్టుదలతో ఆయన చేస్తున్నటువంటి కృషిని అభినందించాల్సింది పోయి, ఎప్పుడూ కూడా ఒక వంకర మాటలు, ఏదో విధంగా ఒక అడ్డుపుల్ల వేయటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చేస్తున్నటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ కోసం మేము చెప్పట్లేదు, ప్రజలకి చెప్తున్నాం. ప్రజలు ఏదైతే ఆయన పాదయాత్రలో అడిగారో, మా పిల్లలు కూడా ఇంగ్లీష్ చదువుకోవాలి, మా పిల్లలను కూడా మేము ఉద్యోగాలు చేయించుకోవాలని, ఏ పేద వర్గాలైతే ఉన్నారో ఎస్సీల్లో, బీసీల్లో, ఎస్టీల్లో, మైనార్టీ వర్గాల్లో, ఏమాత్రం కూడా పాపం చదువు చెప్పించలేనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఆశలు లేవా? ఆఖరికి మధ్యతరగతి, ఎగో మధ్యతరగతి, క్రింద దానికంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా దాదాపుగా 70% మంది ఈరోజు ఇంగ్లీష్ మీడియాలో వాళ్ళు పిల్లల్ని పంపిస్తూ చదివిస్తూ ఉంటే ఆ పేదవాళ్ళు ఎంత ఆశగా చూస్తున్నారంటే ఆ విద్య వైపు, మా పిల్లలు ఏం పాపం చేస్తారు, మా పిల్లలు చదువుకోకూడదా అనుకునేటువంటి పరిస్థితుల్లో మరి ఆయన పాదయాత్రలో ప్రజలందరూ అడిగినటువంటి దాని మీద ఆయన స్పందించి, తప్పకుండా నేను పేద పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియా తీసుకొచ్చి నేర్పిస్తాను, స్కూల్లో ప్రవేశపెడతాను అని చెప్పినటువంటిని మర్చిపోకూడదు అది. అందువల్లే ఆయన ఏమైతే ఇచ్చారో నవరత్నాల హామీలన్నీ కూడా ఒక్కటొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్న మా ముఖ్యమంత్రి గారు, దీంట్లో కూడా పేదవర్గాల కోరిక మీద ప్రభుత్వ పాఠశాలల్లో మరి ఇంగ్లీష్ బోధన మాధ్యమికంగా ప్రవేశపెట్టడం అనేది జరిగింది మా ప్రభుత్వం. ఇందులో ఒక్కటే నేను అడుగుతూ ఉన్నాను, అసలు తెలుగు భాష నష్టపోతుంది, తెలుగు భాష ఏది కేవలం 5వ క్లాస్ వరకు చదివితేనే తెలుగు భాష బ్రతుకుతుంది అని చెప్తున్నటువంటి వాళ్ళు, తెలుగు భాష నీకు 70% ప్రైవేట్ స్కూల్స్, ఇంగ్లీషు స్కూల్స్లో చదువుతున్న వాళ్ళు మా పిల్లలకు తెలుగు రాదండి అని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి తల్లిదండ్రుల సమాజంలో ఉన్నటువంటి మనము, మా పిల్లలకు అస్సలు తెలుగు అలా కూడా రాయలేరండి అంటే తెలుగు భాషను ఎక్కడ చంపారు అనేది మనం క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ స్కూల్స్లో ఏ నారాయణ చైతన్య కాలేజీలకి మొత్తం ఫుల్ ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చి దాదాపుగా ఎన్ని వేల పాఠశాలలు అంటే 6,000 ప్రభుత్వ పాఠశాలలను మోయించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఎందుకంటే ఇండైరెక్ట్గా ఈ నారాయణ చైతన్య కాలేజీని ఎంకరేజ్ చేసే భాగంలో, అందులో వాళ్ళ కొడుకు కూడా, మరి వాళ్ళ కొడుకు కూడా బినామీ గనుక నారాయణ చైతన్య కాలేజీలు, దానిలో భాగంగా మెల్లమెల్లగా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలను తగ్గిస్తూ దానికి ప్రోత్సాహం ఇవ్వకుండా ఇంతవరకు మా ముఖ్యమంత్రి గారు పూనుకునేంత వరకు కూడా పాఠశాలలు ఎలా ఉన్నాయని కానీ, ఆ పాఠశాలలో ఎంతమంది టీచర్లు సరిగా బోధన చేస్తున్నారని కానీ, కనీస సౌకర్యాలు ఉన్నాయా పిల్లలకని కానీ, ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉండేటువంటి ఆ పాఠశాలలను, వాటన్నిటినీ కూడా మరి మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వాటిని పునరుద్ధరించే భాగంగా
విధంగా ఎక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యంగా అమ్మఒడి పథకం ద్వారా ఈరోజు ఎంతమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళేటువంటి దారి ఏర్పరిచారో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. అలాంటిది ఈ ప్రైవేటు రాక్షసి చెప్పాలంటే లక్షల లక్షలు దోపిడీ చేసే ఒక విద్యా వ్యవస్థ నుంచి, అది విద్యా వ్యవస్థ అని అనకూడదు, నిజంగా అదొక రాక్షస విద్యా వ్యవస్థ నుంచి కాపాడుతూ మొత్తం విద్యా వ్యవస్థని ఒక పునర్వ్యవస్థీకరించే భాగంలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఫీజులు చాలా తక్కువ విధానంలో ఈరోజు మా ప్రభుత్వం ఇంత ఒక ఆదర్శవంతమైన విధానంలో తీసుకొచ్చి మీరు ఎక్కడికి పోవాల్సినటువంటి అవసరం లేదు, ఇందులోనే ఆంగ్ల బోధన చేస్తాం, అమ్మ భాష ఆంగ్ల భాష, అఆలు అనేటువంటి దాంతో తప్పనిసరిగా తెలుగు భాష మీకు ఎంతవరకు కూడా ఇంటర్మీడియట్, ఇప్పుడు 6వ క్లాస్ వరకు అన్నారు, ఆ తర్వాత 10th వరకు వస్తుంది, ఆ తర్వాత ఇంటర్మీడియట్ వరకు వస్తుంది, తర్వాత బిఏ తెలుగు ఉంది, ఎంఏ తెలుగు ఉంది, ఎంఫిల్ ఉంది, పిహెచ్డి ఉంది, ఆ తర్వాత వాళ్ళ ఇష్టం తెలుగు భాష కావాలనుకున్న వాళ్ళు అటు బిఏ తెలుగు చదువుకోవచ్చు, ఎంఏ తెలుగు చదువుకోవచ్చు, తర్వాత పిహెచ్డి చేసుకోవచ్చు, నాలాగా డాక్టరేట్ తీసుకోవచ్చు. అందువల్ల కానీ ఏదైతే లోపం వచ్చిందో ఈనాడు ఈ ప్రపంచీకరణలో ప్రపంచ దేశాలన్నీ కూడా దేనివైపు, ఉపాధి. ఉపాధి ఎక్కడ వస్తుందంటే ఉద్యోగం. మనం తెలుగు భాష చదువుకొని ఇంట్లో ఉంటే ఉపాధి వస్తుందా? నేను వీళ్ళని అడుగుతున్నాను. నేను పోనీ మీకు అంత అభిమానం ఉంటే మీ మనోల్ని మనోరాల్ని చాలా ఉన్నాయి, ఈ వేద పాఠశాలలు ఉన్నాయి, చేర్పించండి. అదేవిధంగా తెలుగు భాషను ప్రోత్సహించే ఉన్నాయి. అలాగే మీ పిల్లలందరినీ కూడా మేము తప్పనిసరిగా మేము ఇక తెలుగు మీడియాలోనే మేము చదివిస్తామని మీ ఉన్న వాళ్ళంతా కూడా ముందుకు రండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ తెలుగు భాష కోసం గుండెలు బాదుకుంటున్నటువంటి వాళ్ళందరూ రండి. వాళ్ళందరి పిల్లల్ని మేము మా మనవల్ని మనవరాల్ని కనీసం మేము తెలుగు విద్యా మీడియంలోనే మేము విద్యాబోధన చేయించుకుంటామని రండి. తప్పకుండా మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారో లేదో చూడండి. మీరు మీరేమో నిలబడరు, మీరు ఆచరణలో మీరు రారు, ముందుకు రారు, ఒక రాయి వేయటానికి మాత్రం మీరు వనికొస్తారు. తెలుగు భాషను కేవలం ఒక పేద వర్గాల నిలబెట్టాలా? పెద్ద వర్గాలకు ఏమీ బాధ్యత లేదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 9 రోజెస్ మీడియా. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ 9 రోజెస్ మీడియా. హాయ్ ఎవ్రీబడీ, దిస్ ఇస్ మురళీ శర్మ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 9 రోజెస్ మీడియా. నేను మీ రజీనా కసాండ్రా, 9 రోజెస్ మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. హలో వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 9 రోజెస్ మీడియా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 9 రోజెస్ మీడియా. 9 రోజెస్ మీడియాను ఫాలో అవ్వండి, చూడండి, ఎంజాయ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.